పేరుపెద్ద ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది కంది మేజర్ గ్రామ పంచాయతీ పరిస్థితి. గిరిజన తాండాలో కనీస సౌకర్యాలు కల్పిస్తారని సర్పంచ్ కల్లబుల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గ్రామాన్ని గాలికి వదిలేశారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఆమ్లెట్ గిరిజన తాండాలో కంది తాండాలో అభివృద్ధి శూన్యంగా ఉంది. తమ సమస్యలను అధికారులకు చెప్పుకుందామన్నా అధికారులు తమను పట్టించుకోవటంలోనే వాపోతున్నారు. మురికి కాలువ, వీధి దీపాలు, రోడ్డు, త్రాగునీటి పైపులు, లీకేజీలు మరియు వాటర్ ట్యాంక్ దగ్గర మురికి నీరు నిల్వ ఉండడంతో అవే పైపుల ద్వారా ఇంటింటికి మంచినీరు సరఫరా అయ్యే అందుకు అనారోగ్యాలకు గురవుతున్నామన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని తాండా వాసులు కోరుతున్నారు. కంది మండలం కంది తాండా ఈ డ్రైనేజ్ వాటర్ మిషన్ బగ్గే ఏం పట్టించుకుంటారో లేదు, మురికి నీళ్ళు ఆపించుండో మిషన్ బగ్గే లీకేజ్ ఏమో పట్టించుకుంటారు. సర్పంచ్ ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ తిరిగినా కూడా పట్టించుకోవడం లేదు. చూసాం చూసాం చెప్పేసాం చెప్పేసాం అంటే గిరిజనాలు గిరిజనాలు ఇప్పుడు మా బతుకులు ఇట్లా ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడు మారుతాయి వాళ్ళు బతుకులు. కిలోమీటర్ కలెక్టర్ జిల్లా ఉన్నది, ఇక్కడ ఇక్కడ కంది డెవలప్మెంట్ ఐడి డెవలప్మెంట్ అన్ని ఉన్నాయి. గిరిజనాలు మురికి నీళ్ళు ఆపిస్తారు సర్పంచ్ గారు, ఏం పట్టించుకోవడం లేదు. నాకు ఇట్లా ఉంటాయి గిరిజనాల బతుకులు, ఇప్పటికీ మారే ఇట్లా ఉంటాయి బతుకులు. ఇప్పటికి ఈ గిరి వాటర్ అంటే మరి డ్రైనేజ్ వాటర్ ఎన్నిసార్లు చెప్పాం చెప్పమని ఇంతవరకు లీకేజ్ చేపిస్తే చేస్తలేదు. ఇది కరెక్ట్గా మా మనవిగా కోరుతున్నాం మేము. నమస్కారం.